హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. మీ ఇంట్లో వివాహం కాని అమ్మాయి కాని అబ్బాయి కాని ఉన్నారా? వారికి చక్కని సంబంధం చూడాలి అనుకుంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోను సంప్రదించండి. మేడంతో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు. లేదా మేడంని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే నాకు పక్కగా మేడం వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి, ఈ నెంబర్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ పొందొచ్చు. మరి ఇప్పుడు మేడం మనతో పాటు లైవ్లో ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా ప్రతిరోజులాగే ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? తప్పనిసరిగానమ్మా. భద్రం కన్యే విష్ణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్ష వీర్యజత్రాహ స్థిరే రంగై సృష్టివాగం సంతనుభి వసేమ దేవ హితం దదాతు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ. ఓం శాంతి శాంతి శాంతి. అంగం గణపతే నమః. ముందుగా మ్యారేజ్ విషయంలో చాలా వరకు అన్నీ చూస్తూ ఉంటారు, అన్ని విధాలా వీరికి వారికి పొంతన సరిపోయిందా లేదా అని చాలా రకాలుగా చూస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు. వాటిలో నాడీ పొంతన ఒకటి. ఈ నాడీ పొంతన అంటే ఏంటమ్మా? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న వేశారమ్మా మీరు. అంటే 8 రకాలుగా చూస్తాం పొంతన. అంటే వర్ణకూటమి, వత్స్యకూటమి, యోని పొంతన, అదేవిధంగా గ్రహమైత్రి, రాశికూటమి, తారాబలం, చంద్రబలం, ఇలా మనం అన్నీ చూసుకుంటూ పోయినప్పుడు లాస్ట్కి వస్తులోకి నాడీ పొంతన. ఈ నాడీ పొంతన దగ్గరికి వస్తులోకి ఈ నాడీ ఏకనాడీ వివాహానికి పనికిరాదు, ఎందువలన పనికిరాదు అని ఆలోచించినట్లయితే భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆకర్షణ. ఒక ఆకర్షణ ఉంటే వాళ్ళ దాంపత్యం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఒక వ్యక్తిని చూడగానే మనకి చాలా చక్కగా ఒక విధంగా చెప్పాలంటే ఒక స్నేహితులను కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి వ్యక్తిగా అనిపిస్తేనే సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా జీవితం 100 సంవత్సరాల జీవితం, పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కదా. అట్లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవిత కాలం ఒక అన్యోన్యం, ఒక ఆకర్షణ ఉండాలంటే నాడీ పొంతన అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందువల్ల ఏకనాడి వివాహం వద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందువలన అంటే ఆకర్షణ తక్కువగా ఉంటుంది కాబట్టి. మన మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో. ఓకేనండి, కాల్ కట్ అయింది. మనం మొదటిగా ఒక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. అమ్మాయిలు ముందు చెప్పుకుందాం ఇవాళ. అలాగేనండి. రెడ్డీ క్యాస్ట్లో 28 సంవత్సరాలు ఉన్నటువంటి, అంటే ఏంటంటే కొంతమంది వరుడు కావాలి వధువు కావాలి రెండు రకాలుగా ఉంటుంటాయి కదా. ముందు ముఖ్యంగా మనము వధువులను చెప్పేసుకున్న తర్వాత అబ్బాయిలను చెప్పుకుందాం. రెడ్డీ క్యాస్ట్లో 29 సంవత్సరాలు అమ్మాయి, 5'6" హైట్, బీటెక్ ఎంఎస్, సాఫ్ట్వేర్ యుఎస్లో ఉంది, 90K ఉంది పాప. ఈ అమ్మాయి వెల్ సెటిల్డ్, ఈ అమ్మాయికి తగ్గ. అదేవిధంగా రెడ్డీ క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు అమ్మాయి, 5'5" బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో, 80K ఉంది, 2 CR ప్రాపర్టీ ఉంది పాపకి. ఈ అమ్మాయికి యుఎస్లో ఉన్నటువంటి వరుడు రెడ్డి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 25 సంవత్సరాలు అమ్మాయి, 5'5" ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్లో, 106 అంటే 106K వస్తుంది డాలర్స్ అనమాట ఆమెకి. అయితే 15 కోట్లు ప్రాపర్టీ కూడా ఉంది అమ్మాయికి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 24 సంవత్సరాలు అమ్మాయి, 5'4" బీటెక్ సాఫ్ట్వేర్, ఇక్కడే పనిచేస్తుంది హైదరాబాద్లో. హైదరాబాద్లో పనిచేసి ఈ పాపకి ఎనీ సాఫ్ట్వేర్ జాబ్ చేసేటటువంటి రెడ్డి క్యాస్ట్ వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్, 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు హైదరాబాద్లో పనిచేసినా పర్వాలేదు, చెన్నైలో చేసినా బెంగళూరులో చేసినా వీళ్ళకి ఓకే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" ఎంఎస్ సాఫ్ట్వేర్, ఈఎంఐ మేనేజర్గా పనిచేస్తుంది. అయితే ఏమిటంటే యూకే నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పనిచేస్తుంది ప్రజెంటు. అందువల్ల వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్. ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి. రండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో హలో. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటరామరెడ్డి మేడం, మొలసరిపురం నుంచి కాల్ చేస్తున్నా. మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి రామరెడ్డి గారు, చెప్పండి. ఏం లేదు మేడం, మా అబ్బాయి మ్యారేజ్ గురించి మేడం. చెప్పండి బాబు, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? బాబు బీటెక్ HDFC బ్యాంక్ లో పనిచేస్తున్నాడు మేడం. సంతోషం అండి. బాబు ఫోటో బయోడేటా కొంచెం పంపించండి మాకు. వాట్సాప్ నెంబర్ చెప్పండి, కొంచెం నోట్ చేసుకోండి.
9860-444-3439. ఓకే, నోట్ చేసుకున్నారండి. తర్వాత మీరు దిల్షుక్ నగర్ బ్రాంచ్కి బాగా దగ్గరలో ఉన్నారు. దిల్షుక్ నగర్లో మా బ్రాంచి బాబా గుడికి ఎదురుగుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లో క్రిందనే ఉంది. రామిరెడ్డి గారు, మీరు రేపు వచ్చి కలవచ్చు. వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని మేడంకి పంపించాలి అనుకుంటే మేడం యొక్క వాట్సాప్ నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9860-444-3439 ఈ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీసెస్ తార్నాక, దిల్షుక్ నగర్, అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరలో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. మేడం, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను కడుపు నుంచి వస్తున్నాను అండి, దేవాలయం దగ్గర. ఓకే, మేడం గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా, అబ్బాయికా అమ్మాయికా వివాహం? నమస్తే మేడం. నమస్తే, అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయికేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? MBA చదువుకున్నాడండి, జాబ్ చేస్తున్నాడు ప్రైవేట్ గాను. ఓకే, ఎక్కడ? విజయవాడలో చేస్తున్నాడు, మేము ఉండేదేమో దేవాలయం. ఓకేనండి, మీరు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు? కాపులు అండి. ఓకే అమ్మా, అబ్బాయి ఫోటో వివరాలు కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? మరొక ప్రొఫైల్ని చూద్దామా? తప్పనిసరిగానమ్మా. చౌదరీస్ క్యాస్ట్, అబ్బాయి 30 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, వెల్ సెటిల్డ్. చౌదరీ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా చౌదరీస్ క్యాస్ట్, 28 సంవత్సరాలు బాబు, 5'11" హైటు, బీటెక్ ఐఐటి, ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, యుఎస్లో ఉన్నాడు ఈయన. వీళ్ళు కూడా బాగా మంచి సెటిల్డ్ అయినటువంటి ఫ్యామిలీ, 100K ఉన్నాడు. చౌదరీ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఆ తర్వాత చౌదరీస్ క్యాస్ట్, అబ్బాయి 33 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంసీఏ సాఫ్ట్వేర్, 1 లక్ష రూపాయలు నెలకు వస్తుంది. ఈ అబ్బాయికి 30 ఇయర్స్ ఉన్నటువంటి వధువు కావాలి చౌదరీ క్యాస్ట్లో. అదేవిధంగా కమ్మ క్యాస్టు, అమ్మాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 4 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం గారితో మాట్లాడండి. చెప్పండి, ఎవరికి అబ్బాయికా అమ్మాయికా వివాహం? నమస్తే అమ్మా, మేము వైశ్యాసు. చూస్తామండి, వైశ్యాస్ ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారండి. చెప్పండి, అబ్బాయి ఏం చదువుకున్నాడు? బీకామ్ పాస్ అయ్యిందమ్మా. ఓకే, ఏం చేస్తున్నాడండి ప్రెజెంట్? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. బయోడేటా ఫొటోస్ పంపించండి, కార్యక్రమం అయ్యాక మాట్లాడతాను. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, కాల్ కట్ అయినట్టుందండి. లైన్లో ఉన్నారండి కాలరు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మరి మేడం గారితో మాట్లాడండి. అమ్మా, చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా వివాహం? అన్నయ్యకి. అన్నయ్య ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? మీ అన్నయ్య ఏం చదువుకున్నారమ్మా? సరేనండి, మీ అన్నయ్య ఏం చేస్తున్నా, ఏం చదువుకున్నా, కనీసం డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి అబ్బాయి ఫోటో వివరాలు పంపించండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జయలక్ష్మి అండి, కాలేజీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మేడం గారితో మాట్లాడండి. విజయలక్ష్మి గారు చెప్పండి. జయలక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరికి వివాహం? మా అమ్మాయి గురించి అడుగుదాను ఫోన్ చేస్తానండి. ఓకే, అమ్మాయి ఏం చదువుకున్నది? అమ్మాయి బిఎస్సీ చేస్తుందండి. ఓకే, మాది రాజమండ్రి అండి. సంతోషం అండి. మీరు చూస్తున్నామండి, అలాగే అమ్మా ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళే ఉంటారు మా దగ్గర ఎక్కువ. ఓకే అమ్మా, ఉన్నారమ్మా విశ్వ బ్రాహ్మిన్స్ లో కూడా 25 లక్షలు 30 లక్షలు ప్యాకేజీలో ఉన్న అబ్బాయిలు ఉన్నారు. మీరు అమ్మాయి ఫోటో బయోడేటా పెట్టండి. మరొక ప్రొఫైల్ని చూద్దామా అండి? చూద్దామా. చౌదరీస్లోని అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు,
ఎంఎస్ యుఎస్ 92K ఉంది పాపకి తగినటువంటి వరుడు, యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా చౌదరీస్లోనే 28 సంవత్సరాల అమ్మాయి బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంది, 60,000 సాలరీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కమ్మ క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో వరుడు 33 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్ చేసి 18 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ అసిస్టెంట్ మేనేజర్గా బ్యాంక్ ఎంప్లాయీ ఇతను కూడాని, ఇతను కూడా 6 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకు కూడా తగినటువంటి వధువు కావాలి. అమ్మాయి బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాలు, ఆ తర్వాత 5'4" హైటు, బీటెక్ IIT, ఈఎంఐ 12 లక్షల ప్యాకేజీలో ఉంది. అందువల్ల కాస్త ఇంచుమించు అంత ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడు ఉన్నటువంటి వాళ్ళు, అబ్బాయిలు ఉన్నవాళ్ళు బ్రాహ్మిన్స్లో సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మేడంతో మాట్లాడండి, పూర్తిగా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. భారతి గారు చెప్పండి, అబ్బాయికా అమ్మాయికి ఎవరికి కావాలి సంబంధం? మనవడు ఏం చదువుకున్నాడు? సంతోషం. మీ మనవడికి మా ఫోన్ నెంబర్ ఇచ్చి, మా ఫోన్ నెంబర్ ఇచ్చి అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టమనండి. చెప్తాను, మీరు మీ డౌట్ నేను తీరుస్తాను, సరేనా? వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించాలి అనుకుంటే మేడం యొక్క వాట్సాప్ నెంబర్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866034439 ఈ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్షుక్ నగర్, అమీర్పేటలో ఉన్నాయి. కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరలో ఉంటుందో, అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. మరొక ప్రొఫైల్ని చూద్దామా అండి? ఓకే అమ్మా. రెడ్డి క్యాస్ట్లు ఇందాక అమ్మాయిలను చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అబ్బాయిని ఒక్కసారి చెప్పుకుందాం. ఎంబీబీఎస్ డాక్టర్, ఎండీ చేశాడు అయినా, యుఎస్లో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ వరుడికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి, యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయి. అదేవిధంగా డాక్టర్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, యుఎస్లో ఉన్నటువంటి ఈ బాబు మంచి ప్రాపర్టీ ఉంది, 20 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా అక్కడ 200K వస్తుంది. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 6'5" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 100K, 10 CR ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ బిట్స్ ఫిలాని, సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఆయన, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ బాబుకి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ బాబు, ఈయనకు కూడా తగినటువంటి వధువు కావాలి, 70,000 సాలరీలో ఉన్నాడు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే 34 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచ్ ఇది, 5'9" హైటు, ఇతను పిహెచ్డి చేసి సైంటిస్ట్గా జర్మనీలో ఉన్నాడు. 4-5 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, తల్లిదండ్రులు కూడా. అందుకని ఎవరైనా సరే జర్మనీ వెళ్ళడానికి ఇష్టపడే 30-31 సంవత్సరం అమ్మాయి అయినా పర్వాలేదు, వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం గారితో మాట్లాడండి. చెప్పండి ఊర్మిళ గారు. ఎన్నారండి, మా మేనమామ కొడుకున్నాడు అబ్బాయి పెళ్లికి. అయితే అది 33 సంవత్సరాలు ఉన్నాడు, డిగ్రీ చదివిడు. ఓకే అమ్మా, అబ్బాయి ఫోటో వివరాలు వాట్సాప్ చేయండి, కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందాం. దగ్గరేగా నాచారం అంటే మాకు. ఓకే, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో, చెప్పండి అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే. అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయికేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి ఎంఏ ఎల్ఎల్సి చేశాడు. సంతోషం. ఏ వర్ణానికి చెందిన వాళ్ళు? బ్రాహ్మణండి, ఆర్వే నియోగి. ఓకే అమ్మా. అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి, ఈ కార్యక్రమం అయిన తర్వాత మరలా తిరిగి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? ఓకే ఓకే అమ్మా.
ఓకేనండి. ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించి వీటితో పాటు నాడీ పొంతనతో పాటు పాయింట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా, పాయింట్స్ ఇన్ని వరకు కలిస్తే సరిపోతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు కదా, ఎలా చూస్తారు, వీటి వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు చూడటం వల్ల మ్యారేజ్ విషయంలో? చెబుతాను. దానికంటే ఇందాక గుంటూరు నుంచి ఫోన్ చేసిన ఆవిడకి నేను ఆన్సర్ చెప్పాలి, ఓకే, బాకీ ఉన్నాను నేను అది ఆన్సర్ బాకీ. ఎందుకంటే ఆవిడ అడిగారు ఏమని అన్నదమ్ములు ఇద్దరికి ఎంత టైంలో చేయొచ్చు అని. 6 నెలల వ్యవధి ఉండాలి. 6 నెలల కాల వ్యవధిలో ఇద్దరికి ఒకే ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరగచ్చు. అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి, ఎవరికైనా సరే, అన్న చెల్లెళ్ళకి ఎవరికైనా 6 నెలలు. అదే కవల పిల్లలైతే చక్కగా చేసేయచ్చు, ఒకేసారి చేయొచ్చు. ఒక రోజు తేడాలను, ఒక పూట తేడాలను, గంట, 5 నిమిషాలు, 10 నిమిషాలు, వాళ్ళు ఎలా పుట్టారో అలా చేయొచ్చు. అంతేకాదు కానీ ఏ ఒకే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలకు కానీ, ఇద్దరు అమ్మాయిలకు కానీ, అన్న చెల్లెళ్ళకి కానీ 6 నెలలు టైం ఉండాలి. ఓకే, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 మేడం గారు నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము శ్రీకాకుళం నుంచి చేస్తామండి, విజయలక్ష్మి మొదలుపెట్టండి. ఓకే, మేడం గారితో మాట్లాడండి. అమ్మా విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు చెప్పండి. మా బాబు తరుణ అండి, 40 నక్షత్రం, కాళింగులు. మేము కాళింగులు అండి. అమ్మా కాళింగులు వినపడింది నాకు. మీరు ఏంటి జాతకం, జాతకం కోసం ఫోన్ చేసినట్టుగా ఉంది. ఏంటి తరుణ బాబు అమ్మ, 40 నక్షత్రం. ఓకే అమ్మా, ఇప్పుడు తరుణ బాబు గురించి తర్వాత చెప్పుకుందాం మనం. ఇది వివాహాల కార్యక్రమం, జాతకాల కార్యక్రమం కాదు. అది ఇదే నెంబర్కి తర్వాత ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో నమస్తే అండి. అవునండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునమ్మా, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమమే. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మేడం గారితో మాట్లాడండి. మరి సునంద గారు చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇగో మా అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారండి ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ దగ్గర. సరే అమ్మా, సంతోషం. ఉప్పల్కి దగ్గరే మా తార్నాక కూడా, తార్నాక బ్రాంచి ఉడా కాంప్లెక్స్లో ఉంది, షాప్ నెంబర్ 48, ఆపోజిట్ బిగ్ బజార్ అనమాట. మీరు వచ్చి కలవచ్చు. అమ్మాయి ఫోటో బయోడేటా పెట్టండి సునంద గారు. మరొక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగా. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు అబ్బాయి, MBA చేసి, MS చేసి ఇతను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. 5 లాక్స్ పర్ మంత్ వస్తుంది UKలో. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 300 కాపు క్యాస్ట్, 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, MS సాఫ్ట్వేర్, US లో, ATKలో ఉన్నాడు. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 1 లాక్ సాలరీలో ఉన్నాడు. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'7" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్ బెంగళూరు, ఈ అబ్బాయి కూడా 6 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడాని, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'7" హైటు, MBA, గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్న ఈ బాబుకి 40,000 సాలరీ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ అల్లుడుగా కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 110,000 సాలరీ వస్తుంది. ఈ గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయిలు ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అంటే నేను చదువుతున్నాను ఒక్కొక్కటే అని అనుకోకండి, చాలా ఉంటాయి. అన్నీ తీసుకురాలేక ఏదో కొంచెం తీసుకొచ్చి చదువుతున్నాం అనమాట, టైం కూడా ఉండాలి కదా అని. రజక క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA సాఫ్ట్వేర్, సింగపూర్లో పనిచేస్తున్నాడు ఈయన, 80,000 సాలరీ వస్తుంది. ఈ రజక క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. క్యాస్ట్ నో బార్ అంటామండి, కుల పట్టింపు లేదు. 32 సంవత్సరాలు, 6 అడుగుల, 2 అంగుళాల ఎత్తు అబ్బాయి, MBBS చేశాడు, MD చేశాడు. ఇతను వెల్ సెటిల్డ్ అనమాట, వెనకాల కూడా మంచి ఆస్తులు ఉన్నాయి. ఏ కులమైనా ఓకే అంటున్నారు, అందువల్ల ఎనీ OC BSC చూస్తామంటున్నారు. ఆ విషయాన్ని గమనించి ఎవరైనా సరే అమ్మాయిలు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మాలా హిందూ, 32 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ SC మాలా హిందూ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్, హిందూస్, 26 సంవత్సరాలు బాబు, 5'9" హైటు, బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 50,000 సాలరీలో ఉన్నాడండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలనుకున్న వాళ్ళు అన్ని క్యాస్టుల్లో కూడా ఉన్నారు. సమయాభావం చేత కొనుక్కునే తీసుకొస్తూ ఉంటామన్నమాట. ఆ విషయాన్ని గమనించి మీరు సంప్రదించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా?
మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ఓకే మేడం, గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అబ్బాయికి అమ్మాయిక వివాహం? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? బీకామ్ అయిపోయింది మ్యామ్. ఇప్పుడు పల్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఓకే అమ్మా. క్యాస్ట్ ఏంటమ్మా? పద్మశాలి మ్యామ్. ఓకే అమ్మా. తప్పనిసరిగా మీరు ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్పండి అమ్మా. కేనండి ఒకసారి చెప్తున్నాను వినండి. వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించాలి అనుకుంటే మేడం యొక్క వాట్సాప్ నెంబర్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9860-444-39 ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీసెస్ తార్నాక, దిల్చుక్ నగర్, అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. ఓకే మేడం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, కాల్ లేరండి. అలాగే మనం ఇంతకు ముందు మ్యారేజ్ కి సంబంధించి పాయింట్స్ అన్నారు కదా, పాయింట్స్ గురించి అడిగారు మీరు, గుర్తుంది నాకు. అంటే గణాలు గుణాలు అంటాం కదా, ఈ గణాలు అంటే రాక్షస గణం, దేవగణం, మనుష్య గణం, ఇందాక చెప్పుకునే దాంట్లో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే 8 రకాల పొంతనలు అన్నాను కదా, ఇవన్నీ కలిస్తే 36 మార్కులు వస్తాయి. మనం పాస్ అవ్వడానికి ఎలా అయితే 35 మార్కులకి ఒక ముద్ర రాజముద్ర వేస్తాడో అలా వస్తాయన్నమాట. అలాగ మనము జీవితంలో పాస్ అవ్వాలంటే 35 మార్కులు 100కి ఎలా వస్తాయో అలాగ 18 వస్తే చాలు అన్నారు. అంటే మీరు ఎక్కువ కష్టపడకండి, 36 తెచ్చుకోలేకపోతే మళ్ళీ పెళ్ళిళ్ళు కాకపోతే మీ ఇంట్లో ఎలా అనేసి ఆ విధంగా చెప్పారనమాట. ఆ విధంగా చెప్పడం వల్ల 18 మార్కులు వస్తే ఓకే కుదిరిందండి అని అనుకొని ముందుకు వెళుతూ ఉంటారనమాట. అంటే నాడీ పొంతంలో కానీ, గ్రహమైత్రుల్లో కానీ, రాశి కూటమిలో కానీ, వర్ణ కూటమి, వస్య కూటమి, వీటిలన్నింటినీ చూసుకుని, తారాబలం, చంద్రబలం అన్నీ చూసుకుని అన్నిట్లోనే కలిసి, అంటే చూడండి, రాక్షస గణానికి మనుష్య గణానికి పర్వాలేదు, రాక్షస గణం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మనుష్యగణం చేసుకోవచ్చు, దేవగణం చేసుకోవచ్చు, అలా కొన్ని కొన్ని పద్ధతుల ప్రకారం ముందుకు వెళుతూ ఉంటారు అన్నమాట. అవి కుదరని పక్షంలో ఏం జరుగుతుందంటే, కుదరని పక్షంలో వాళ్ళకి ఎక్కడొక్కడ ఏది విధమైనటువంటి చికాకు వచ్చినా కూడా జాతకాలు పడలేదు, మోసం అయిపోయింది, అయ్యో ఇలా అయిపోయింది, ఎందుకే ఇలా అయిపోయింది అంటారనమాట. అందువల్ల జాతకాలు అనేది ఇప్పుడు బాగా మానసికమైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా సైకాలజికల్గా ఉంటారు, తర్వాత వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంది, తర్వాత వాళ్ళకి సంతానం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా స్కాన్ రిపోర్ట్లా ఉంటుందమ్మా జ్యోతిష్యం అంటేని. జ్యోతిష్యం అంటే ఈ చక్షువుల ద్వారా, చర్మ చక్షువుల ద్వారా ఋషీశ్వరులు దర్శించి స్మృతుల ద్వారా, శృతుల ద్వారా మనకు అందించినటువంటి వేద సారాంశ శాస్త్రమే జ్యోతిష్యం. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? జ్యోతిష్యం గురించి చేశారా, కాల్ చేశారా? కాదమ్మా, ఇది కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమము. సరేనా, ఓకే. మరొక ప్రొఫైల్ గురించి చెప్తారా అండి? తప్పనిసరిగానమ్మా. ఇందాక మనము అందరికీ కూడా అబ్బాయిలు చెప్పుకున్నాము, అమ్మాయిలు చెప్పుకున్నాము అని అనుకున్నాం కదా, రెడ్డీస్లోని అబ్బాయిలు చెప్పలేదు, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. రెడ్డీస్లో 27 సంవత్సరాల అబ్బాయి, యుఎస్లో ఉన్నటువంటి 103K ఉన్నటువంటి 4CR ప్రాపర్టీ ఉన్నటువంటి బాబుకి తగినటువంటి అమ్మాయి కావాలి. అదేవిధంగా రెడ్డీస్లోనే 30 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, ఎంటెక్ కూడా చేశాడు, ఈయన యుఎస్లో ఉన్నాడు, 7 lakhs పర్ మంత్ వస్తుంది, 15CR ప్రాపర్టీ ఉంది, ఈ బాబుకి కూడా వివాహానికి కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాలు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, రెడ్డి క్యాస్టు, ఈ అబ్బాయి కూడా హైట్ చూస్తే 5'7", బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, ఇతను 19K ఉన్నాడు, అంటే 19 lakhs ప్యాకేజీలో ఉన్నాడు సంవత్సరానికి. అందువల్ల వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు, వెంటనే మీరు తొందరపడితే తప్పనిసరిగా సంబంధాలు కుదురుతాయి. నిన్న మొన్న కూడా సంబంధాలు కుదరడం, ఓకే అవ్వడం జరిగింది. అది చాలా మీ అందరికీ కూడా మంచి శుభవార్త అనమాట. ఓకే, లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఓకే మేడం, గారితో మాట్లాడండి. పర్వాలేదమ్మా, అర్థమవుతుందిలేండి, మంచిగానే మాట్లాడుతున్నారు. అమ్మా చెప్పండి. నాగరత్నం గారు చెప్పండి. అమ్మా ఓకే, మా అబ్బాయి ఓకే, ఆ క్లినిక్ అదో ఓపెన్ చేసుకున్నారు.
ఓకేమ్మా, బాబు ఫోటో బయోడేటా పెట్టండి, నేను తర్వాత మాట్లాడతాను మీతోటి. ఓకేమ్మా. వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్ పేజ్ని మేడం గారి వాట్సాప్ నెంబర్కి పంపించాలి అనుకుంటే నెంబర్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866034439 ఈ నెంబర్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్చుక్ నగర్, అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ బ్రాంచెస్ని మీరు సంప్రదించవచ్చు. వివాహానికి సంబంధించి చక్కని విషయాలు తెలియజేశారు. ఛానల్ గురించి చెప్పలేదు, మర్చిపోయారు మీరు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో వస్తూ ఉంటుంది. మీకు ఏ విధమైనటువంటి ఈ పొంతనల్లో కానీ లేకపోతే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కానీ ఏ మంచి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా వార ఫలాలు, ఆ తర్వాత మాస ఫలాలు మీరు తెలుసుకోవచ్చు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి విషయాలు నేనే కనిపిస్తాను, నేనే చెప్తాను. ఓకేనా? మేడం గారు చెప్పినట్టుగానే మేడం గారి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతకపరంగా ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవచ్చు. మీరు కూడా వివాహానికి సంబంధించి చాలా చక్కని విషయాలు తెలియజేశారమ్మా మాకు, మీకు ధన్యవాదాలు. శుభం అమ్మా, అందరి ఇళ్లలో శుభకార్యాలు జరగాలని మనఃపూర్వకంగా మా శ్రీమాత్రేనమ్మ. ఇదండి ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.